శ్రీవారి పింక్ డైమండ్ కేసు విషయంలో టీటీడీ దాగుడు మొదలాడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి. పింక్ డైమండ్ కేసు మూసివేసేందుకు టీటీడీ ధర్మకర్తల మండలి ఉన్నతాధికారులు అత్యుత్సాహం చూపుతున్నారని, ఎవరి మెప్పు కోసం ఇలా చేస్తున్నారని మండిపడ్డారు. టీటీడీ ప్రతిష్టతో పాటు భక్తుల మనోభావాలను కించపరిచే హక్కు అధికారం ఎవరికీ లేదన్నారు. శ్రీవారికి పింక్ డైమండ్ ఉందా లేదా అన్న విషయం కోర్టు ద్వారా భక్తులకు తెలియాలన్నారు. 2018లో విజయసాయిరెడ్డి రమణ దీక్షితులు పింక్ డైమండ్పై చేసిన ప్రకటనతో టీటీడీ ప్రతిష్టకు భంగం కలిగిందని, 200 కోట్ల పరువు నష్టం కింద శ్రీవారి సొమ్ము 2 కోట్ల రూపాయలను కోర్టు ఫీజు కట్టిందని గుర్తు చేశారు. దానికి వడ్డీతో సహా వడ్డీ కాసులు వాడు వసూలు చేస్తారని చెప్పారు. తప్పు చేసిన వారెవరూ కోర్టు నుంచి తప్పించుకోలేరని నవీన్ కుమార్ రెడ్డి అన్నారు. అందరికీ నమస్కారం అండి. తిరుమల శ్రీవారికి సంబంధించినటువంటి పింక్ డైమండ్ కేసుని ఎలాగైనా సరే క్లోజ్ చేయాలి అన్నటువంటి తపన అత్యుత్సాహం టీటీడీ ఉన్నతాధికారుల్లో, టీటీడీ ధర్మకర్తల మండలిలో స్పష్టంగా కనబడతా ఉందండి. ఎందుకంటే ఫిబ్రవరిలో జరిగినటువంటి ధర్మకర్తల మండలి సమావేశంలో ఈ కేసుని ఉపసంహరించుకుంటాము అని చెప్పని టీటీడీ తరపున లాయర్లే కోర్టులో 10th ADJ కోర్టులో పిటిషన్ వేశారు. ఆ తర్వాత ఇప్పుడు ఈరోజు వాయిదా ఉండిందండి. ఈ వాయిదాలో అసలు కేసుని మళ్ళా కొనసాగిస్తామని చెప్పని వేశారు. ఈ మధ్యలో ఈ 6 నెలల కాలంలో టీటీడీ కేసుని ఉపసంహరించుకుంటా ఉంది అన్నటువంటి విషయం కోట్లాది మంది శ్రీవారి భక్తులకు తెలిసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు, నిరసన కార్యక్రమాలు పత్రికాముఖంగా టీటీడీని హెచ్చరించడంతో వెనక్కి తగ్గి ఈరోజు మేము మళ్ళా కేసును కొనసాగిస్తామని చెప్పని ఈరోజు పిటిషన్ ఫైల్ చేశారండి కోర్టులో. నిజంగా ఎంత దారుణం అండి. టీటీడీ అతిపెద్ద హిందూ ధార్మిక సంస్థ అండి. ఒక కేసు వేసే ముందు పూర్వాపరాలన్నీ కూడా ఆలోచించి అధికారులు నిర్ణయం తీసుకోవాలి. ఐఏఎస్ అధికారులు ఉంటారు, ఎంతో అనుభవం కలిగినటువంటి అధికారులు. అలాంటి అధికారులు కూడా ఈరోజు ప్రభుత్వాలు మారుతూ ఉంటాయండి. ఏ ప్రభుత్వం వచ్చినా వెంకటేశ్వర స్వామి జోలికి వస్తే మాత్రం అది చాలా తప్పు అవుతుంది. ఆ రోజున్నటువంటి ప్రభుత్వము పింక్ డైమండ్ తీసుకెళ్ళిపోయిందని చెప్పి విమర్శలు చేశారు విజయసాయిరెడ్డి గారు, రమణ దీక్షితులు గారు. వారి మీద అప్పుడున్నటువంటి ప్రభుత్వం కేసు పెట్టింది. స్వామివారికి పరువు నష్టం 200 కోట్లు జరిగిందని చెప్పి 2 కోట్లు తీసుకుపోయి కోర్టులో ఫీజు కింద కట్టేశారు. ఈరోజు ప్రభుత్వం మారింది. ఈరోజు ఉన్నటువంటి ఆ విమర్శ చేసినటువంటి వాళ్ళని ఆ కేసు నుంచి తప్పించేందుకు ఎంత తాపత్రయపడుతున్నారండి. మరి వెంకటేశ్వర స్వామి పరువుకి సంబంధించి 200 కోట్లు, ఆ 2 కోట్లకి ఎవరు జవాబుదారీతనంగా వ్యవహరిస్తారండి? 2018లో మీరు తీసుకుపోయి 2 కోట్ల రూపాయలు ఫీజు కట్టారు. ఈరోజు కూడా ఎంత వడ్డీ నష్టం అండి. వెంకటేశ్వర స్వామికి ప్రతిష్ట ఎంత దెబ్బతినిందండి. భక్తుల మనోభావాలు ఎంత కించపరిచారండి. కోట్లాది మంది హిందువుల మనోభావాలు గాయపరిచారు. పింక్ డైమండ్ ఉందా లేదా అన్నటువంటి విషయం కోర్టులు తేలనివ్వండి. ఎందుకు మీకు అంత ఆతృత? ఎవరిని కాపాడాలని చెప్పి ఈ విధంగా మీరు కోర్టులో కేసును కొనసాగిస్తామంటారు, కోర్టులో కేసును ఉపసంహరించుకుంటామని మీరే ప్రకటిస్తారు. టీటీడీ ప్రతిష్ట గురించి దయచేసి ఆలోచించండి. మీరోజు ఈరోజు అధికార బలంతో కోర్టులో నుంచి కేసులను తప్పించవచ్చేమో కానీ వెంకటేశ్వర స్వామి కోర్టులో మాత్రం ఎవ్వరూ తప్పించుకోలేరండి. ఇది అక్షర సత్యం. రేపు వడ్డీతో సహా వెంకటేశ్వర స్వామి వసూలు చేసుకుంటాడు. ఆ 2 కోట్లకి ఎవరు ప్రతిష్టని బజారు పాలు చేశారు, ఎవరు వెంకటేశ్వర స్వామిని అడ్డంగా పెట్టుకొని రాజకీయాలు చేశారన్నది వెంకటేశ్వర స్వామి కోర్టులో అన్న తేలుతుంది. వాస్తవాలు రేపు ఖచ్చితంగా భక్తులకు తెలుస్తాయి. ఈ లోపల మీరు అత్యుత్సాహం చూపడం పక్కన పెట్టండి, యథావిధిగా కేసును కొనసాగించండి అని నేను ఒక భక్తుడిగా టీటీడీ ఉన్నతాధికారులకి, ధర్మకర్తల మండలికి విజ్ఞప్తి చేస్తున్నానండి. ఓం నమో వెంకటేశాయ గోవింద.